చాలామంది మాట మార్పుతోటి ఇబ్బంది పడుతూ ఉంటారండి. వాళ్ళ వాయిస్ నార్మల్గా రావట్లేదు, లేదా మాట బొంగురు పోవడం కానీ రఫ్ అయిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. మా నేను ప్రాపర్గా మాట్లాడలేకపోతున్నానని కంప్లైంట్ చేస్తుంటారు. దీనికి ప్రధాన కారణం ఎక్సెసివ్గా మన వాయిస్ అబ్యూజ్ అంటారండి. మెయిన్ ప్రధాన కారణం అదే ఉంటుంది. ఎక్కువగా మన వోకల్ కార్డ్స్ అనేవి ఈ లెవెల్లో ఉంటాయండి. ఈ రెండు తెరలు ఉంటాయి, రెండు తెరలు దగ్గరకు వచ్చి ఒకదానికొకటి ఇలా రబ్ అయ్యి అప్పుడే మన వాయిస్ అనేది ప్రొడ్యూస్ అవుతుందండి. మన లంగ్స్ నుంచి వచ్చేటటువంటి గాలి వోకల్ కార్డ్స్ కింద బిల్డప్ అయ్యి ఆ వైబ్రేషన్స్ ద్వారానే మనం మాట్లాడగలుగుతాం. ఈ రెండు మాట్లాడే తెరలు దగ్గరకు వచ్చి వీటి మధ్య ఫ్రిక్షన్ ఎక్కువ అవడం వల్ల, అంటే లైక్ గట్టిగా అరిచే వాళ్ళల్లో లేదా ఎక్కువగా గట్టిగా టీచ్ చేసేటటువంటి టీచర్స్ కానీ లేదా సింగర్స్లో కానీ లేదా హాకర్స్లో కానీ ఈ ప్రాబ్లం ఎక్కువ చూస్తూ ఉంటామండి. ఎందుకంటే ఈ రెండు తెరల మధ్య ఫ్రిక్షన్ ఎక్కువ అవడం వల్ల వోకల్ నోడ్యూస్ అని కానీ వోకల్ పాలిప్స్ అనేవి కానీ ఫామ్ అయ్యేదానికి అవకాశాలు ఉంటాయి. సో ఈ మాట మార్పుకి చాలా కారణాలు ఉంటాయండి. వోకల్ కార్డ్స్కు సంబంధించిన ఎటువంటి పాపులర్ ఇన్ఫెక్షన్స్ కానీ లేదా ట్యూబర్క్లోసిస్ వల్ల కానీ లేదా కొన్ని రకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్ వల్ల లేదా గ్యాస్ట్రిక్ రిఫ్లెక్స్ అంటారు, మన కడుపులో నుంచి తేపులు వచ్చినప్పుడు కానీ లేదా పడుకున్నప్పుడు కానీ ఈ గ్యాస్ట్రిక్ యాసిడ్ వచ్చి కొంచెం ఇరిటేషన్ చేయడం వల్ల కూడా మాట కొంతవరకు మార్పు వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఎక్కువ సివియర్ స్మోకర్స్లో ఈ వోకల్ కార్డ్స్ అనేవి కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ వోకల్ కార్డ్స్ మీద క్యాన్సర్ వచ్చేదానికి కూడా అవకాశాలు ఉంటాయండి. దాని ద్వారా కూడా మీరు మాట మార్పు వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. అన్నిటికన్నా ప్రధాన కారణం వోకల్ అబ్యూజ్, అంటే మాట గట్టిగా మాట్లాడడం అరిచేవాళ్ళన్నమాట. సో వీళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ప్రధానంగా మా వాయిస్ రెస్ట్ అంటారండి. మనం మాట్లాడే పద్ధతిని మార్చుకోవాలి. లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ఒకటి, ప్లస్ మనం మాట్లాడే పద్ధతులు మార్చుకోవడం. టీచర్స్, హాకర్స్, సింగర్స్ కూడా మాట్లాడచ్చు. వాళ్ళ ప్రొఫెషన్ని వదులుకోవాల్సిన అవసరం లేదండి. కాకపోతే వీలైనంత వరకు వాయిస్ రెస్ట్ ఇవ్వాలి. గట్టిగా మాట్లాడకుండా పోవడం, ఏదైనా పెద్ద గ్యాదరింగ్ని అడ్రస్ చేయాల్సి వస్తే మైక్ యూజ్ చేయడం, అలాగే మనం మాట్లాడేటప్పుడు ఒక వాక్యానికి మధ్యలో ఒక చిన్న గ్యాప్ ఇచ్చి స్లోగా మాట్లాడడం, కాన్స్టెంట్గా హైడ్రేట్ చేసుకోవడం అన్నమాట. ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్లో ఒక గుక్క నీళ్లు తాగుతూ ఉండడం, అలాగే గ్యాస్ట్రిక్ రిఫ్లెక్స్ ఉన్న వాళ్ళలో, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో ఈ పులుపు పదార్థాలు, కారము, మసాలాలు తినకుండా పోవడం, ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే మీకు మాట మార్పు నుంచి నార్మల్గా అయ్యేదానికి అవకాశాలు ఉంటాయండి. అలాగే ఆవిరి పెట్టడం, గొంతు ద్వారా ఆవిరి తీసుకోవడం, వేడి నీళ్ళ ఆవిరి తీసుకోవడం కూడా కొంతవరకు హెల్ప్ చేస్తుంది. అలాగే గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్నవాళ్ళు దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ తీసుకొని ఆ గ్యాస్ట్రిక్ రిఫ్లెక్స్ని పీపీఐ అంటారు, అలాంటి ట్యాబ్లెట్స్, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ కానీ దానికి సంబంధించినటువంటి ట్యాబ్లెట్స్ తీసుకోవడం వల్ల కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ని అదుపులో ఉంచుకోవడం వల్ల కూడా మాట మార్పు నుంచి కాపాడుకోవచ్చండి. ఈ వోకల్ నోడ్యూల్స్ లేదా ఈ వోకల్ నోడ్యూల్స్ కూడా ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు కేవలం వాయిస్ రెస్ట్ లేదా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఆపరేషన్ నుంచి అవాయిడ్ చేసి మాటని నార్మలైజ్ చేసుకోవడానికి వీలవుతుందండి. ఇలా ఎక్కువ సివియర్గా వోకల్ నోడిల్స్ ఉన్నా కానీ లేదా వోకల్ పాలిప్స్ ఉన్నా కానీ మైక్రో లారింజల్ సర్జరీ అని అలాంటి సర్జరీ ద్వారా వాటిని తీసేయడం వల్ల మీరు నార్మల్ వాయిస్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే కొంతమందిలో వోకల్ కార్డ్ పాలిప్ అంటది, పెరాలసిస్ అంటారండి. వోకల్ కార్డ్ పెరాలసిస్ రావడానికి మెయిన్ కారణం మనకు బ్రెయిన్ నుంచి ఈ వోకల్ కార్డ్ సప్లై చేసేటటువంటి నర్వ్ ఏదైనా డ్యామేజ్ అవడం కానీ లేదా ఎటువంటి గడ్డలు దాని మీద ప్రెస్ చేయడం వల్ల కానీ ఇవి వోకల్ కార్డ్ పెరాలసిస్ వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల కూడా ఈ వోకల్ కార్డ్ మాట మార్పు నుంచి మనం బయటపడవచ్చు. We'll be right back.